రాయలసీమ నుంచి 7 మంది ముఖ్యమంత్రులు అయ్యారన్నా. అయినా సరే రాయలసీమ అనగానే ముఖ్యంగా గుర్తుంచేది కరువు, వాటర్ ప్రాబ్లమ్స్, బీడు భూములు, యూత్ మైగ్రేషన్, ఇవి మన రాయలసీమకి పర్మనెంట్ అన్నా, లేదా మీరు వచ్చాక దీన్ని ఎలా సాల్వ్ చేయబోతున్నారు? తమ్ముడు నేను తిప్పి నేను కొన్ని ప్రశ్నలు అడుగుతా. తెలుగు గంగా తీసుకొచ్చింది ఎవరు? తెలుగుదేశం పార్టీ. హంద్రీనివా ప్రాజెక్ట్ 90% పూర్తి చేసింది ఎవరు? తెలుగుదేశం పార్టీ. 90% సబ్సిడీ ద్వారా డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చింది ఎవరు? తెలుగుదేశం పార్టీ. హార్టికల్చర్ ని పెద్ద ఎత్తున రాయలసీమకు ప్రోత్సహించింది ఎవరు? తెలుగుదేశం పార్టీ. అరే కార్లు తయారు చేసిన పరిశ్రమలు రాయలసీమకి తీసుకొచ్చింది ఎవరు? సిపిఎన్. మీరు వాడే ఫోన్లు తయారు చేసే షావమి రాయలసీమకు తీసుకొచ్చింది ఎవరు? సిబిఎన్. కర్నూలు పార్లమెంట్ చాలా వెనుకబడింది. దానికి కారణం 2 సాగునీటి ప్రాజెక్టులు. ఆ 2 సాగునీటి ప్రాజెక్టులు గాని మనం పూర్తి చేస్తే మొత్తం పార్లమెంట్ సస్యశ్యామలంగా ఉంటుంది. అందుకే మేనిఫెస్టోలో మేము హామీ ఇచ్చాం, ఆ 2 సాగునీటి ప్రాజెక్టులు యుద్ధ ప్రాతిపదికంగా మేము పూర్తి చేస్తాం. నంబర్ 1 మిషన్ రాయలసీమలో రాయలసీమ యువతకి నేను హామీ ఇచ్చాను, ఒక ఆటోమోటివ్ హబ్ గా, ఎలక్ట్రానిక్స్ మ్యానుఫాక్చరింగ్ క్లస్టర్ గా, హార్టికల్చర్ హబ్ గా, ఒక స్పోర్ట్స్ హబ్ గా, డిఫెన్స్ హబ్ గా రాయలసీమని తీర్చిదిద్దే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడని ఆనాడే హామీ ఇచ్చా. ఆ హామీకి మేము కూడా ఇప్పటికి కట్టుబడి ఉన్నాం.